వివరాలు చూద్దాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, బ్లీచింగ్, క్లోరినేషన్ కోసం తన సొంత డబ్బును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేటాయించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో పంచాయతీకి 400,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మొత్తం 400 పంచాయతీలకు 4 కోట్లు ప్రకటించారు. ఈ నిధులను పంచాయతీ అకౌంట్లోనే జమ చేయాలని నిర్ణయించారు. దీంతో వరద బాధితులకు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సాయం 6 కోట్ల రూపాయలకు చేరుకుంది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన 1 కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్న ఒకటే అనిపించింది, ఇంకా చేయాలి దీనికి, ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో 400 దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్గా పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన 10,000 రూపాయలు 25,000 రూపాయలు ఎలాగ డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో, అలాగే ఈ 1 లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బుని కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి 400 పంచాయతీలకి 1 లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, అలాగే పీడబ్ల్యూడీ ఒక అందరూ కూడా వచ్చి ఈరోజు మాకు నిలబడ్డది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఇప్పుడు మెయిన్ క్లోరినేషన్ ఇప్పుడు చాలా ఈ వాటర్ బాడ్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ కోసం, అలాగే 0.55 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం. అంటే ఎలా ఉంటుందంటే 40,000 లీటర్లు ఒక ల్యారీ ఉంటే దానికి 100 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కలపటం. సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా ఇది ఈ పరిస్థితుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయిందా లేదా, ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు. ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో మనకున్న ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో నిన్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ 100 గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ నుంచి 150 గ్రామ్స్ బ్లీచింగ్ కలిపితే అది మోర్ ఈ ప్రత్యేక పరిస్థితులు ప్రజలు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. నెల జీతాన్ని వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు 164,000 మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు, అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయతీ సెక్రటరీ, ఇంకొకరు అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఇద్దరు ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు. వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చేయాలి, 1 డే బేసిక్ శాలరీని 164,000 మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు 14 కోట్ల రూపాయలని ఈ మన సీఎం ముఖ్య మన సహాయనిధికి అందజేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ 164,000 మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున, మీ అందరికీ సచివాలయ సిబ్బందికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనకి హైడ్రో లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అంటే ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది మనందరికీ. సి నేను నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదు వీళ్ళు చేసి మేమేం మాట్లాడాల, అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమనేది గత 20-30 సంవత్సరాలకు మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తాడు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే, ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేర పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చు అని అసలు కొట్టక ముందు నేను ఉదాహరణకు నేను హైదరాబాద్లో చూసేవాడిని, హైదరాబాద్లో చూస్తున్న నాకు అనిపించింది నదీ పరివాహ మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా ఇల్లు కట్టేస్తున్నారు, ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామన్, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే మన ఇట్ విల్ బికమ్ ఎ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే, ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు.
ఆయన చేస్తున్న రైటే.